ఈ రోజు వీడియో అనేది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అలాగే నేను చేసే పని ఏంటి ఖాళీ సమయాల్లో అని చెప్పేసి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అంటే మనకి స్ట్రెస్ అది ఉంటుంది కదా ఒక్కోసారి ఇంట్లో వర్క్ లోడ్ అది ఎక్కువ అవడం వల్ల అలాంటి టైం లో మనం డిప్రెషన్ కది లోన్ అవకుండా టెన్షన్ ఫీల్ అవకుండా రిలాక్స్ అవడానికి చిన్న చిన్న టిప్స్ అనేవి నాకు తెలిసినవి నేను పాటించే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఒక సూపర్ గా ఉండే కమ్మనైన ఒక కర్రీ అనేది చూపించబోతున్నాను దీనికి మనం వెజిటేబుల్స్ ఏ వాడకుండా ఈజీగా అప్పటికప్పుడు మనకు ఒక్కొక్కసారి ఇంట్లో వంట చేయాలనిపించదు ఒక 5 నిమిషాల్లో వంట అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా ఆ టైం లో చేసుకోవచ్చు అన్నమాట ఆ విషయం మీతో ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను अंदर की नमस्कार वेलकम टू उमा स्वीट होम ने चाला बहुना बहुत मनस्फूर्ति को मोदी सारी एवर मन चाने चूसो दयचे सब्सक्राइब चुस्को अलग मरचिपक पकन बेल ऐका ऐक्टेटेको सर नैन मामूल इपड़ने का यूट्यूब स्टार्ट मुद्दी स्टिचिंग अनेू उ दर 15-16 इयर्स नीचे ना ब्लौजेस नैने कुछ अलगे पाप की चुड़ीदार्स अने स्टिचे अलगे इंट्लो मन की क्रोतकना वाट की मल्ली कुटने वे अलगे चेनवेम कुटल विड़ना अभी वेसको इलांट पनल स्ट्रेस अनेंटा अच्छे दीन वल रे मन के अडवांटेजेस अभी मन की मैं अने चाल रिलाक्सड अलगे मनी को मन सेवे बैठक चाल डबूल तस्कटार अभी इवे का वेली अन्नी सारू तिगवल वस्तू उ मन की वेलरावे అందుకనే నావి అన్ని కూడా నేనే స్టిచ్ చేసుకోవడం నేర్చుకున్నాను అయితే నేను ఈ బ్లౌజ్ అనేది 2 డేస్ అనే చేశానండి అంటే ఎందుకు అనుకుంటారా నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంటి పని అంతా చేసుకుంటాను ఆఫ్టర్నూన్ పడుకోను అన్నమాట పడుకోకుండా ఈ టైం లో కొన్ని కొన్ని పనులు అనేవి చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఈ ఒక 2 డేస్ నుంచి మాత్రం आफ्टरनून पड़कोकुंडा इदोच्चे फ्राइडे साटर्डे अन्नमाट फ्राइडे एं चेस्तानंटे ब्लौज कट चेसेसी आदि मुंदु पार्ट फिनिश चेसुकुन्नानु मरुसटि रोजु एं चेसानंटे अवि अन्नी अटाच चेसानु अलागे बैक ब्लौ बैक नेक कूडा अंता कूडा मरुसटि रोजु फिनिश चेसानन्नमाट ओके रोजु फिनिश चेसेयालनेमी लेदंडी मनकि एप्पुडु टाइम दोरुकुतुंदो अप्पुडु कूर्चोनि कुट्टुकोवडमे नेनु अलागे चेस्तुंटानु बयट नदि नेनु ఇవ్వనన్నమాట నాకు ఒక్కొక్కసారి బాగా టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది అంటే వర్క్ ఎక్కువ చేయడం వల్ల అలాగే ఇంట్లో పని చూసుకోవడం అలాగే పిల్లలతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా అయినా హస్బెండ్ తో అయినా కూడా ఏం చేస్తూ ఉంటానంటే త్వరగా పని అనేది ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైమ్స్ లో పడుకోకుండా ఇదనేది చేసుకుంటానన్నమాట మీతో చెప్తూ మాట్లాడుతూ ఫ్రంట్ పోర్షన్ అనేది ఇలాగా డాట్స్ అవి వేసేసుకున్నాను అటాచ్ చేసి ఈ సారీ వచ్చేసి నేను చాలా రోజులైందండి ఒక 5 మంత్స్ అయిపోతుందేమో సారీ తీసుకొని కాకపోతే కుట్టుకోవడానికి కొంచెం టైం అనేది నాకు కుదరలేదు ఏదో ఒక పని రావడం అలాగా అవుతుంది అందుకని ఇప్పుడు అనేది దీనికి వచ్చిందన్నమాట ఈ రోజు నిన్న లైవ్ లో కూడా నేను కట్టుకున్నాను ఈ సారీ అనేది చాలా మంది బాగుంది అక్క అని కూడా అన్నారన్నమాట అయితే నేను లైనింగ్ అనేది సరిపోలేదు అందుకని మళ్ళీ అటాచ్ చేసి వేరేగా అనేది స్టిచ్ చేశాను అయితే ఇప్పుడు అందరూ కూడా ఈ టైప్ బ్లౌజెస్ వేసుకోవట్లేదండి అందరూ కూడా ప్రిన్సెస్ కట్ అనేది వేసేసుకొని ఇన్నర్ వేర్ వేసేసుకుంటున్నారు అయితే నాకు ఎందుకో అది కంఫర్టబుల్ గా అనిపించట్లేదు అందుకని నేను షేప్ బ్లౌజెస్ అనేది క్రాస్ కటింగ్ అనేది కుట్టుకుంటూ ఉంటానన్నమాట అయితే ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి కుట్టుకోవడానికి ఒక్కొక్కటిగా కుట్టుకోవాలి ఆఫ్టర్నూన్స్ టైం షెడ్యూల్ అనేది పెట్టుకొని ఒక 2 అవర్స్ అనేది దీంతో స్టిచ్ చేయాలని అనుకున్నాను నార్మల్ గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే హాఫ్ ఎన్ అవర్ 40 మినిట్స్ లో కుట్టేస్తాను ఇది లైనింగ్ కాబట్టి నాకు కొంచెం టైం అనేది ఒక 1 అవర్ పైన అనేది పట్టిందన్నమాట మీకు కూడా ఏదైనా స్ట్రెస్ గాని ఏదైనా ఇబ్బంది గానిది మైండ్ రిలాక్స్ కోసం బయటికి వెళ్ళలేము అనుకున్నవారు మీకు ఏది ఇంట్రెస్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ అనే అవసరం లేదు కొంతమంది పెయింటింగ్ వస్తుంది కొంతమంది సారీస్ మీద చక్కగా పెయింట్స్ వేస్తూ ఉంటారు అలాగే పాట్ పెయింటింగ్ అని క్రాఫ్ట్స్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇంటిని నీట్గా డెకరేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది అలాగే కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పకుండా ఏదో ఒక హాబీయో హ్యాబిటో అభిరుచో ఉంటుంది కదా దాన్ని టైంలో అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట నేను బ్యాక్ బ్లౌజ్ కోసమని ఇలా చిన్న పోర్ట్లీలాగా ధర్మకోల్ బాల్స్ పెట్టి నేను రెడీ చేసుకుంటున్నానండి సేమ్ క్లాత్ తోటి అయితే
చాలా మంది నా కామెంట్స్ పెడుతున్నారు అక్క, ఇంట్లో ప్రశాంతంగా లేదక్క, మైండ్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉందక్క, ఏదైనా పరిహారం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ముందు ఒకటమ్మా ఏంటంటే రోజులో 24 గంటలు, అందులో మనం 7-8 గంటలు పడుకుండిపోతాం, మిగతా టైం ఇంటి పనికే మనం స్పెండ్ చేయకుండా మనకంటూ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అనేవి మనకి మనం స్పెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మైండ్ అనేది రిలాక్స్ అవుతుంటుంది అనమాట. నేను ఆఫ్టర్నూన్ ఇలాగా నేను స్టిచ్ చేసేసిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని నేను ఈ మధ్య వాకింగ్ కూడా వెళ్ళడం అనేది స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్క్ వెళ్తాం కదా, అక్కడ డిఫరెంట్ మెంబర్స్ పీపుల్స్ అనేది ఉంటారు, దానివల్ల ఏంటంటే మనకి మైండ్ అనేది వాళ్ళని చూసినప్పుడు మైండ్ అనేది బాగుంటుంది. అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే, మనం నెక్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి కట్ చేసేసుకోకుండా ఇలాగ ఒక 1/2 ఇంచ్ వదిలి మనం కట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని మనం లైనింగ్కి అటాచ్ చేసామనుకోండి, ఆ నెక్ అనేది ఇటు అటు జరగకుండా సేమ్ అదే ప్లేస్లో అనేది ఉంటుందన్నమాట. కొంతమంది నెక్ బ్రాడ్గా అయిపోతుంది అని అంటూ ఉంటారు కదా, దానికి రీజన్ ఇదే. మనం మనం కొంచెం ఉంచకుండా కట్టేయమంటే అది కొంచెం ఇటు అటు జరగడానికి అవకాశం ఉంటుంది. చిన్న టిప్. నేను స్టిచ్ అనేది మా బాబు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశానండి, అప్పటి నుంచి ఇప్పటివరకు నేనే కుట్టుకుంటూ ఉంటాను. అయితే బయటను కుట్టడానికి నాకు అంత టైం ఉండదు, కొన్ని రోజులు కుట్టాను, కుట్టలేదని నేను చెప్పను కానీ కుట్టాను. ఆ తర్వాత అంటే అది కూడా లిమిటెడ్గా లేండి, కుట్టిన తర్వాత నుంచి అయితే ఇంకా యూట్యూబ్ స్టార్ చేసిన దగ్గర నుంచి అయితే ఇంకా అసలు టైం అస్సలు కుదరట్లేదండి. నేను మా చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మైండ్ రిలాక్స్డ్గా ఉండడానికి ఏదో ఒక వ్యాపకం అనేది పెట్టుకోండి. ఏదో ఒక టైం అంటే ఇంకా మనకు ఆఫ్టర్నూనే ఖాళీగా దొరుకుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, పిల్లల్ని చూసుకోవడం. చూడండి బ్యాక్ నెక్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాను, ఆ తర్వాత లంచ్. ఆ లంచ్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ మనకి 4 వరకు మనం కొంచెం రిలాక్స్ అవ్వగలుగుతాము. ఆ తర్వాత మళ్ళీ 4కి ఒకళ్ళు బట్టలు ఎండబెడతాయి తెచ్చుకొని మడత పెట్టుకోవడం, సామాన్లు తోముకోవడం, ఆ తర్వాత స్నాక్స్ ఏదైనా చేసి పెట్టడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, తర్వాత స్నానం, పూజ, మళ్ళీ నైట్ డిన్నర్, ఇలా ఉంటుంది కదా. మీరు ఎంతో కొంత సమయం అనేది తప్పకుండా మీరు అనుకుంటే చేయగలుగుతారనమాట. అయితే ఈ విధంగా నేను నాకు కొంచెం నీరసంగా అనిపించి ఈ కర్రీ అనేది చేశానండి. సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట, ఈజీగా అయిపోతుంది కదా మనకి, అయినా ఈ ఎండల్లో చాలా కష్టంగా ఉంటుందండి, అసలు పనిచేయాలనిపించటం లేదు. ఆ తర్వాత ఈ కర్రీకి వచ్చేసి పాన్లోని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం లైట్గా వేయించుకోవాలన్నమాట. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనం ఏ వెజిటేబుల్స్ వాడకుండా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేగే లోపల నేను కమ్మటి పెరుగు అనేది 1 కప్పు తీసుకున్నాను. పులుపుగా ఉండే పెరుగు తీసుకోకండి, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా ఆ పెరుగు, అయితే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా బీట్ చేసేసుకోవాలి, చిన్న చిన్నవి అది లేకుండా, అంటే మనం కర్రీలో వేసినప్పుడు మనకి ఆ ముక్కలు ముక్కల్లా తెలియకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను చక్కగా దీన్ని చిన్న హ్యాండ్ బీటర్ తోటి బీట్ చేసేసుకుంటున్నాను. అయితే దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి వేగేలేవో చూద్దాము. చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఈ టైంలోని నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 పచ్చిమిర్చి చిన్న ఘాటులు అనేవి పెట్టి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 2-3 లవంగాలు, చిన్న అనాస పువ్వు, అలాగే చిన్న దాల్చిన చెక్క అనేది వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ముందు స్టార్టింగ్లో కూడా ఈ మసాలా అనేది వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి సరిపడ కారం, నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకా మళ్ళీ ధనియాల పొడి అది వేరేగా చేర్చట్లేదండి, జీరా పౌడర్ అది, ఎందుకంటే ఇందులోనే నేను అన్నీ కలిపి ఆడించుకుంటాను. అయితే 1.5 టీ స్పూను కారం వేశాక 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను.
ఈ టైంలోనే మనకు సాల్ట్ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు అనేది వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది వేయించుకున్నాను ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేయవలసింది ఏంటంటే శనగపిండి ఈ శనగపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చక్కగా తిక్కుగా వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అనే చెప్పాలి ఎందుకంటే శనగపిండిని వాడేమంటే అది నార్త్ ఇండియన్ డిష్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారన్నమాట ఇది అయితే నేను దీన్ని పెరుగుతో కాకుండా మనం పాలతో కూడా చేసుకోవచ్చుండి చాలా టేస్టీగా ఉంటుంది పాలు అయితే మనకి పన్నీర్ కర్రీ లాగా అనేది వస్తుందన్నమాట ఈ స్టేజ్ లోని మనం పెరుగు వేస్తాము అక్కడైతే మనం పాలు వేస్తే సరిపోతుంది నేను ఇప్పుడు మనం ఇందాక బీట్ చేసి ఉంచుకున్నాం కదా పెరుగు అనేది వేసుకుంటున్నాను అయితే కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలక్క చాలా ఇబ్బంది పడుతున్నామక్క అన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మంగళవారం వస్తుంది కదా మంగళవారం రోజు హనుమంతుడి గుడిలోని ఒక ఎరుపు సింధూరం రంగు వస్త్రం అంటే పంచి అది ఉంటుంది కదా పంచి కండువ పూజారి ఏం కట్టుకుంటారో ఆ సైజుకి చిన్న చిన్నది కాదండి ఆ సైజుకి పంచి అలాగే ఒక అర కేజీ మైసూర్ పప్పు మనకు దొరుకుతుంది కదా మైసూర్ కందిపప్పు అని చెప్పి సింధూరం కలర్లో ఉంటుంది ఆ మైసూర్ పప్పు అనేది రెండు కలిపి మనం పూజారి గారి కనుక దానం ఇచ్చామంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి క్రమక్రమంగా అలాగే ఇప్పుడు నేను ఇవి పెరుగది వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి నేను ఓపెన్ చేసి చూశాను ఆ తర్వాత కొంచెం పలచగా ఉందని మళ్ళీ మూత పెట్టేశాను పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేశాను ఇలా వేయడం వల్ల ఇంకా బాగుంటుందండి ముందు వేసే కన్నా ఆ తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాను సూపర్ గా ఉండే పెరుగు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకి చపాతీల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇందాక ఒక పరిహారం చెప్పాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ కోతులు గనక మీకు దగ్గరలో ఉంటే గనక ఈ మైసూర్ కందిపప్పుని నీటిలో నానబెట్టి దాంతో పాటు బెల్లం అనేది కలిపి వాటికి అనేది పెట్టండి ఇలా పెట్టడం వల్ల కూడా మీకున్న అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి దాంతోపాటు డాక్టర్ చెప్పిన మందులను అనేది క్రమం తప్పకుండా వేసుకోవడానికి ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో నేను ఏ విధంగా స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతానో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మళ్ళీ